దానితో పాటుగా మొట్టమొదటిసారిగా ఎగ్జిట్ పోల్స్ ను తప్పు పట్టిన ఐటీ పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు సంబంధించి ఇగో ఇది చాలా అద్దం పట్టే విషయం ఎందుకంటే మంత్రులు మొత్తం చెతికి మూడు రౌండ్లు పూర్తేసరికి మెజార్టీ వస్తుందనుకున్న మంత్రులు కాంగ్రెస్కు పోటీ ఇవ్వలేకపోయారు మంత్రులు నిరంజన్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంద్రకరణ్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ పువ్వాడ అజయ్ కుమార్ రెండో స్థానానికి పరిమితమయ్యారు విజయం సాధిస్తామని అధినేత కేసీఆర్ కు నివేదికను సైతం ఇచ్చినట్లుగా సమాచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతోంది కల్వకుండ్ల చంద్రశేఖర్ రావుకి ఇచ్చినా కూడా ఏముంటదయ్యా ఇగో ఏక్ నెంబర్ చోట్ దో నెంబర్ చోట్ మూడో నెంబర్ ఇగో నాలుగు అన్ని దొంగలే దొంగలందరూ ఇట్లా ఏర్పడేసి కరివేపాపు లేక ఏర్పారేసారు గుర్తుపెట్టుకోరు ఇగో ఈయన ఫామ్ హౌజ్లు ఈయన కళ్ళు దాగుడు ఈయన ఏన్నో ఉండు ఈ కథ ఏందో అర్థం కాని పరిస్థితి మంత్రుల కథ ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడే చెప్పినాయి అరే నాయనా మీరు ఓడిపోతారా నాయన అని చెప్తే ఏ లేదు మేము ఎట్లా వెళ్ళిపోతాం మేము గెలుతాం కామారెడ్డిలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు తాన్ ప్లేస్కి పోయండి నాలుగో రౌండ్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నది ముందంజలో మాత్రం ఇప్పటికే రేవంత్ రెడ్డి కొనసాగుతుంటే రెండో స్థానంలో మాత్రం ఇప్పటికైతే ఏంది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారు బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డి సెకండ్ ప్లేస్లో ఉన్నారు ఇక్కడ సంచలనం ఏమైనా జరుగుతుందా అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించి రెండు చోట్ల కూడా ఓడిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తిగా కూడా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకున్నట్టుగానే ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మనం అనుకున్నట్టుగానే ముందు నుండి అంచనా వేసినట్టుగానే ఒకటే అంశం తెర మీదకి వస్తున్నది ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఓడిపోతుంది అనేది చాలా క్లారిటీ రైట్ ఇప్పుడు అసలు ముఖ్యమైన